సార్, ప్రొడక్షన్ మేనేజర్ అంటేనే ఉదయం లేస్తే సాయంత్రం దాకా అబద్ధాలు చెప్పాలి కదా. అది అక్కడే, అదే అందుకే నేను ఆ మాట అనాల్సి వచ్చింది మీతో. పూర్ణచంద్రరావు అబద్ధం ఆడు. పూర్ణచంద్రరావు ఎవరిని శంకించడు, ఎవరిని అనుమానించడు, ఎవరి మీద కంప్లైంట్ చేయడు. అతను చెప్పిందే నిజం అనేది నమ్మి వ్యక్తిత్వం నన్ను గురించి అనేవాడు భావన నాన్న గారు. ఆ టైంలో ఎందుకో ఒక స్టేజ్లో నేను కొంత గ్యాప్ వచ్చింది ఆయనకి సినిమాలు తీయటానికి. అప్పుడు నేను ఇండివిజువల్గా వెళ్ళి దేవి ఫిలిమ్స్ అని ఉండేదండి మెడ్రాస్లో, దేవి థియేటర్ కాంప్లెక్స్ అని ఇప్పుడు కూడా ఉంది. ఆయన పెద్ద చెట్టియారు, రాజగోపాల్ చెట్టియారు అని. ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఆయన శివశక్తి అని ఒక సినిమా కన్నడంలో చేశారు. అది భావనాని గారికి చూపించి తెలుగులో డబ్బింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది అని ఆయనకి చూపిస్తే, నేను కూడా భావనాని గారితో పాటు ఆ సినిమా చూసా. భావనాని గారు ఆ రోజుల్లో నేను డబ్బింగ్లు చేయలేను అని ఆయనతో అంట విన్నా. ఓకే, నేను వెళ్ళి భావనాని గారిని అడిగా, సార్ నేను ఆ పిక్చర్ నేను డబ్బింగ్ చేస్తా, మనకి ఎట్లాగ గ్యాప్ ఉంది కదా. అప్పుడు అంటే ఆ రోజుల్లో భావనాని గారు విఠలాచార్య గారు 3 నెలలకు ఒక సినిమా తీసి రిలీజ్ చేసేవారు. అట్లాంటిది గ్యాప్ వచ్చింది దీనికి భావనాని గారికి. అంటే ఆయన కొంచెం అప్సెట్ అయ్యి, నీకు ఇండిపెండెంట్గా చేసుకోవాలనే థాట్ స్టార్ట్ అయినట్టు ఉందనుకుంటానే అన్నాడు. అలా కాదు సార్, గ్యాప్ వచ్చింది కదా అన్న. అంటే లేదు, నువ్వు ఇండిపెండెంట్గా చేసుకో అని కొంచెం నేను కొంచెం హర్ట్ అయ్యే పద్ధతిలో హార్ష్గా అన్నారు ఆ మాట. బయటకు వచ్చేసా, ఆ పిక్చర్ డబ్బింగ్ చేశా. అక్కడి నుంచి ఇండిపెండెంట్గా ప్రొడ్యూసర్ అవ్వాలి అని అనుకున్నా. ఆ పరిస్థితుల్లో నన్ను తోట సుబ్బారావు గారని ఓ పరమానంద శిష్యులు తీశారు. యు విశ్వేశ్వరరావు గారు ఒక ఆయన ఎన్టీఆర్ గారికి రిలేటివ్, తీర్పు అని కొన్ని సినిమాలు చేసి రామారావు గారితో కూడా, పెద్ద ఆయనతో కూడా కొన్ని సినిమాలు చేశారు. ఆయన ఆఫర్ చేశాడు పూర్ణచంద్రరావు నా దగ్గరికి వచ్చేసే ప్రొడక్షన్కి అని. లేదండి అన్న. తోట సుబ్బారావు గారు ఆఫర్ చేశారు. లేదా విఠలాచార్య గారు ఆఫర్ చేశారు. లేదండి, చేయగలిగితే సొంతంగా సినిమా చెయ్యాలి, లేకపోతే వెళ్ళిపోతాయి ఈ లైన్లో నుంచి అని. అప్పుడు నెల్లూరు ఫ్రెండ్స్ ఒక 3 వచ్చి, ఏమైనా సరే సినిమా చేద్దాము అని అంటే, పూర్ణ కామరాజు గారికి వాళ్ళు ఫ్రెండ్స్, ఆయన ద్వారా వచ్చి చెప్తే నేను చెయ్యను అని అన్న. పార్ట్నర్షిప్ డబ్బులు పెట్టుకోకుండా 20% మీరు పార్ట్నర్షిప్ చేసుకుని తీసుకుని చేసి పెడతారా అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకి సినిమాలు అయిన కొత్త, కామరాజు గారి ప్రోద్బలంతో ఒప్పుకున్నా. అది అపాయంలో ఉపాయం అని తెలుగులో కృష్ణ గారు, చలం గారు, విజయనిర్మల గారు వీళ్ళందరూ ఉన్నటువంటి పిక్చర్ పెద్దగా బాగా పోలేదు. టి కృష్ణ అని 8 ఉండేవారు, ఆయన డైరెక్ట్ చేశారు ఆ పిక్చర్. ఇంకా తర్వాత వాళ్ళకి సినిమాలు అయిన కంటిన్యూ. మీరు ఫస్ట్ డబ్ చేసిన సినిమా ఓకేనా మీకు ఫైనాన్షియల్గా? ఏదండి, మీరు ఒక సినిమా నేను ఇండిపెండెంట్గా డబ్ చేసుకుంటానని అన్నారు కదా భావనారాయణ. అది డబ్ చేసి వాళ్ళకి ఇచ్చేసానండి, నాకు సంబంధం లేదు ఫైనాన్షియల్గా. పెట్టుబడి వాళ్ళే పెట్టారు, వాళ్ళకి చేసేసినందుకు నాకు కొంత రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఇక అప్పటి తర్వాత నేను ఫస్ట్ పిక్చర్ ఇండిపెండెంట్గా చేసింది అగ్గి మీద గుగ్గిలం, కాంతారావు గారు, రాజనాల్ గారు, రాజశ్రీ. దాంట్లో ఒక 28,000 ఎంతో లాభం వచ్చింది ఆ రోజుల్లో. తర్వాత అదే కాంబినేషన్లో ఉక్కు పిడుగు అని చేశా. చాలా గమ్మత్తుగా ఉంటుంది మీకు నేను మీ ఇంటర్వ్యూలో నేను చెప్పటం. నా దగ్గర 5 రూపాయలే ఉంది ఆ సినిమా అగ్గి మీద గుగ్గిలం మొదలు పెడతానికి, ఓన్లీ 5 రూపీస్ ఐ గాట్. పూజ చేయటానికి దేవుడి ఫోటో కొని, పూజ సామాన్లు కొని, అక్కడ ఆ రోజుల్లో మెడ్రాస్లో పంతులు గారిని సినిమాలు అన్నిటికీ ఓపెనింగ్కి ఆయన వచ్చేవాడు. వాళ్ళని పిలిచి పూజ చేయండి అని కాంతారావు గారిని, రాజశ్రీని
విశ్వనాథన్ డైరెక్ట్ ఉండేవాడు మన విఠలాచార్య గారి దగ్గర అసిస్టెంట్ కె విశ్వనాథ్ గారు కాదు, వేరే ఆయన్ని రాజరాజు గారిని పూజకి రమ్మని పిలిచి పూజ అయిన తర్వాత వారిని ఒక రిక్వెస్ట్ చేశా, నేను ఈ సినిమా చేస్తున్నా, పింగళ నాగేంద్రరావు గారి కథ, నేను ఏమీ కూడా మీకు అడ్వాన్స్ ఇవ్వలేను, డైరెక్టర్కి విలన్కి హీరోకి హీరోయిన్కి మీరు ఎంత అనుకున్నారో, మీరు మీ రెమ్యూనరేషన్స్ ఎంత అనుకుంటున్నారో కాగితం మీద రాసి నలుగురు కవర్లో పెట్టి సీల్ చేయండి, పేస్ట్ చేయండి, సినిమా రిలీజ్ అయ్యే లోపల ఆ అమౌంట్ మీకు ఇచ్చి నేను సినిమా రిలీజ్ చేస్తా, నా మీద నమ్మకం ఉంటే మీరు యాక్సెప్ట్ చేయండి అని అన్నాను. ఈ 5 రూపాయలు పూజకి పంతులు గారికి దేవుడి పుట్టకి సరిపోయింది. వాళ్ళు నమ్మకంతో వాళ్ళు రాసి కాగితాలు ఇచ్చేసి, ముందు అవసరం లేదు మీ మీద నాకు నమ్మకం ఉంది అని అన్నారు, కాగితాలు రాసి కవర్లో పెట్టాము. ఆ రోజుల్లో ఈ కోడక్ ఫిల్ము బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలి అని అంటే ఫిల్మ్ ఛాంబర్లో ఒక సెల్ఫ్ రెగ్యులేషన్ కమిటీ అని పెట్టింది MMTC వాళ్ళ ఇంపోర్ట్. ఓకే, దాంట్లో పి పుల్లయ్య గారు, సుందర్లాల్ రాతా గారు, ఏఎల్ శ్రీనివాసన్ గారు, డివిఎస్ రాజు గారు, సుబ్బరామన్ అని ఇంకొకటి అయిన తమిళ ప్రొడ్యూసర్ గారు, వీళ్ళు 5 కమిటీ మెంబర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవారు నన్ను, అలాంటి కొత్తగా అప్లై చేసుకున్న ప్రొడ్యూసర్స్. మీటింగ్లోకి వెళ్ళినప్పుడు పుల్లయ్య గారు ఒక మాట అడిగాడు నన్ను. ఫిల్మ్ ఛాంబర్లో ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్లో నువ్వు సినిమా తెస్తావంటయ్యా అన్నారు. తెద్దామని అనుకునే ఫిలింకు అప్లై చేశానండి అన్న. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? బ్యాంక్ పాస్బుక్లో తీసుకొచ్చి రేపు మాకు చూపించు, అప్పుడు నీకు ఫిలిం శాంక్షన్ చేస్తాను అన్నాడు పుల్లయ్య గారు. కొంచెం ఈ కుర్రతనం కానివ్వండి. అంతకుముందు పుల్లయ్య గారు నన్ను తిట్టారు 2 సార్లు 2 రోజులు పనిచేసినప్పుడు, ఆ ఇది కానివ్వండి అని కొన్ని కుర్రతనంతో నేను తొందరపడి, సార్ మీరు పెద్దవారు, మీరు సినిమాలు తీస్తున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో దానికంటే 1 రూపాయి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుందండి అని. ఓకే, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని కొంచెం సీరియస్ అయ్యారు. అప్పుడు డివిఎస్ రాజు గారు, ఆయన అక్కడే ఆ కమిటీలో ఆయన కూడా మెంబరు, ఆయన అన్నారు, పుల్లయ్య గారు డబ్బులు లేకపోయినా అబ్బాయి సినిమా చేయగలడండి, ఎందుకంటే ఆ అబ్బాయికి ఆర్టిస్టుల దగ్గర టెక్నీషియన్స్ దగ్గర అంత గుడ్విల్ ఉంది, అదే అయినా కానీ మన అందరం ఎట్టా వచ్చాము, ఎంత బ్యాలెన్స్తో వచ్చి మన సినిమాలు మొదలుపెట్టాము, ఆ అబ్బాయి నాకు బాగా తెలుసు, చాలా సంవత్సరాల నుంచి అబ్బాయిని చూస్తున్నా నేను అని ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. దాన్ని ఏఎల్ శ్రీనివాసన్ గారు సపోర్ట్ చేశాడు, దాంతో ఫిల్మ్ శాంక్షన్ అయ్యింది. అది నాకు చాలా గురుత్వం డివిఎస్ రాజు గారు అంటే, ఎందుకంటే అసలు సినిమా తీయటానికి ఫిల్మ్ కావాలి కదా, ఆ ఫిల్మ్కి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయన అని అప్పటి నుంచి నేను ఆయన్ని కొంచెం గురువు గారు లాగా. ఆయన తర్వాత ఎక్కువగా నేను కథలు అనుకున్నప్పుడు ఈ కథ ఎట్లా ఉంటుందండి సినిమాకి అని ఎక్కువగా కన్సల్ట్ చేసి సలహాలు తీసుకునేవాడిని ఎల్వి ప్రసాద్ గారు. ఓకే, దేవుడు చేసిన పెళ్ళి, ఇంక్లూడింగ్ చట్టం, చట్టానికి కళ్ళు లేవు, అందా కానూన్ చేసినప్పుడు కూడా ఇట్లా ప్రతి కథ ఆయనకి చెప్పేవాళ్ళని, ఆయన సజెషన్స్ చెప్పేవారు. సినిమా చేసిన తర్వాత రీరికార్డింగ్కి వెళ్లే ముందు ఆయన్ని ఒకసారి రిక్వెస్ట్ చేసి రష్ చూడండి అనేవాడిని. రష్ చూసిన తర్వాత ఆయన మళ్ళా సజెషన్స్ చెప్తే ఎడిటింగ్లు, ఆ చేంజెస్ చేయటం, ఏదన్నా కావాలంటే ఇంకొక సీన్ యాడ్ చేయటం, ఇట్లాంటివన్నీ ఆయన గురుత్వంతోనే జరిగినాయి. ఐ ఫీల్ హీఈస్ మై ఫాదర్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఫీల్ అయ్యేవాడిని. ఏదైనా కానీ లక్ అనేది కూడా మన కృషితో పాటు లక్ అనేది కూడా ఒకటి కావాలి అని అనుకున్నాను సుమారు.